హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యాంట్‌మ్యాన్ 3లో కనిపించిన మోడాక్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఆ క్యారెక్టర్ ఎవరు, ఎందుకు అలా మారారు అండ్ అలానే తన పవర్స్ ఏంటి, ఇలాంటి విషయాలు అయితే మూవీ వచ్చే ముందుగా మనం తెలుసుకుంటాం మంచిది. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు కొత్త విషయాలను తెలుస్తాయి. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్వెల్లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్స్లో మోడాక్ ఒకడు. తనైతే మనకు యాంట్‌మ్యాన్ 3లో తన ఫస్ట్ లైవ్ యాక్షన్ అపియరెన్స్ అయితే ఇచ్చాడు. తన మూవీస్కి అండ్ అలానే కామిక్స్కి చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. ఇంకా ముఖ్యంగా తనకి ఎవరో కాదు, యాంట్‌మ్యాన్ మనలో విలన్ అయిన ఎల్లో జాకెట్. తను చనిపోయాడని అందరం అనుకున్నాం, బట్ మోడాక్గా అయితే ఇప్పుడు రిటర్న్ అయ్యాడు. తను ఈ మోడాక్గా ఎలా క్రియేట్ అయ్యాడు అండ్ అలానే ఆ క్యారెక్టర్ యొక్క డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా మోడాక్ అంటే మెంటల్ ఆర్గానిజం డిజైన్ ఫర్ ఓన్లీ కిల్లింగ్, దీని ఫుల్ ఫామ్ ఇది. ఇంకైతే మూవీస్కి అండ్ అలానే కామిక్స్కి తన డిఫరెన్స్ అయితే మనం చూద్దాం. నిజానికి కామిక్స్లో మోడాక్ ఆల్డ్రిచ్ కిల్లిన్ కంపెనీ అయిన ఎయిమ్లో ఒక ఎంప్లాయీ. తన పేరు జార్జ్ టాల్రిటన్. తనైతే మోడాక్గా మారుతాడు. కానీ ఎంసీలో యాంట్‌మ్యాన్ 1 విలన్ అయిన ఎల్లో జాకెట్ని అయితే మోడాక్గా మార్చారు. తను ఇలా మారడానికి మనమైతే యాంట్‌మ్యాన్ 1 మూవీలో ఫైనల్ ఫైట్లో అయితే జాగ్రత్తగా చూస్తే ఆ క్రియేషన్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ఇది ఒక థియరీ, బట్ ఇది మ్యాక్సిమం అక్యురేట్గా అనిపిస్తుంది. మనం ఆ మూవీలో ఆ సీన్లో చూసుకుంటే తను చనిపోయే ముందు, అంటే మనకు అలా కనిపించాడు కదా, తను మనం చూస్తే తన బాడీ అయితే సబ్ అటామిక్గా అయితే మారిపోతుంది. ఇంకా ఆ మారిపోవడంలో యాంట్‌మ్యాన్ అయితే తన సూట్ని అయితే డిస్ట్రాయ్ చేస్తాడు. అందువల్ల తన బాడీ పార్ట్స్ అనేవి ఒక్కొక్కటిగా చిన్నగా అయిపోతాయి. ముందుగా చేతులు అండ్ అలానే ఆ తర్వాత బాడీ, ఆ తర్వాత హెడ్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా సైజెస్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి తగ్గిపోతూ వస్తాయి. తను మొత్తంగా చనిపోయాడు అనుకుంటాం, కానీ ఇప్పుడు ఇది సెన్స్గా చూపిస్తుంది. ఎందుకంటే తన హెడ్ ఒక్కటే నార్మల్ ఫామ్లో ఉంటుంది, మిగిలిన బాడీ పార్ట్స్ అనేవి చిన్నగా అయిపోవడం వల్ల తన మోడాక్ డిజైన్లో అయితే వచ్చేస్తాడు. భలే అక్యురేట్గా ఇంకా సెన్సిబుల్గా అయితే వీళ్ళు మార్చారు. ఆ ష్రింక్ అయిన బాడీ పార్ట్స్ అనేవి తన హెడ్కి అతుక్కునే ఉంటాయి, అందువల్ల తనైతే మనకు ఇలా కనిపిస్తాడు. క్వాంటమ్ రిల్మ్లోకి వెళ్ళిన తనని క్యాంగ్ అయితే కాపాడి ఇలా మార్చుండొచ్చు. ఆ సూట్ను కూడా క్యాంగే ఇచ్చుండొచ్చు. ఇంక దాంతో తనైతే క్యాంగ్కి పనిచేస్తూ ఉంటాడు. ఇంకా మోడాక్ పవర్స్ గురించి మనం చూసుకుంటే తన హెడ్కి ఉండే ఆ బ్యాండ్ వల్ల తను మెంటల్గా అక్కడి నుండి ఎనర్జీ బీమ్స్ని అయితే వేయగలడు. సైకిక్ అబిలిటీస్ అండ్ అలానే అవతల వాళ్ళని టెలిపతితో కాంటాక్ట్ చేయడం, మెంటల్గా అవతల వాళ్ళని కంట్రోల్ చేయడం, ఈవెన్ లార్జ్ గ్రూప్స్నైనా తను కంట్రోల్ చేయగలడు, లైక్ ఆర్మీస్ అలాంటి వాటిని కూడా. ఫోర్స్ ఫీల్డ్ని క్రియేట్ చేయడం మనం ఆల్రెడీ కార్టూన్స్లో అయితే చూసాం, బట్ మూవీస్లో స్లైట్ డిఫరెన్స్ అనేది మనం ఇక్కడైతే చూడొచ్చు. తన నార్మల్ ఫామ్కి, అంటే నార్మల్ హెడ్కి ఒక షీల్డ్ లాగా అయితే యాక్షన్లో ఉన్నప్పుడు తన ఫేస్కి ఒక షీల్డ్ లాగా వస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది మనం గమనించవచ్చు. ఇంకా అలానే తన క్యాంగ్కి ఇంకా తన రాజ్యానికి ఒక ముఖ్యమైన సలహాదారుడు. తన స్ట్రాటజీస్ అనేవి మనం ఎంసీలో చూడబోతున్నాం. ఈ వీడియో పైన మీ థాట్స్ అండి, కమెంట్స్ చెప్పండి. ఇంక ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా అండ్ ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి, అక్కడ కూడా అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను. సో ప్లీజ్ ఫాలో అయిపోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్.